నేను చెప్పానుగా జంబో, నువ్వు రెడీగా ఉండాలి అని. నువ్వే కాదు అక్కడ ప్రేక్షకులందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈరోజు మన భలే ఛాన్సలేకి ఆడడానికి వస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, యాక్టింగ్ అండ్ ఇప్పుడు జడ్జిమెంట్లో కూడా నిష్ణాతులు పోసాని కృష్ణమురళి గారు. అక్కడ చూడండి సార్ ఒకసారి, రావడం రావడమే ఒక నిచ్చెన, మళ్ళీ ఇంకొక నిచ్చెన ఎక్కేసి శివశంకర్ మాస్టర్ 2012లో 35 మీదకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. థ్యాంక్ యూ. ఎనకే బాగుందండి, ఎనకే బాగుంది, అది ఎక్కించండి. నెక్స్ట్ నెక్స్ట్ వెనక పాము ఉంటేనే అది అన్నమాట, విష్ణుమూర్తి అన్నమాట. అది అనుకునే వాళ్ళు మన ఇంటి పట్టి ఉంటది కానీ ఒకే కాటు మాస్ ఏడుకొచ్చి పడతాడు. ఇది బుస కొట్టేదన్నారుగా, బుస కొడుతుంది. మాస్టర్ సార్, కృష్ణమురళి గారు, మీరు యాక్టింగ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇప్పుడు జడ్జ్మెంట్, ఇన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని మీరు చేపట్టారు కదా, మరి వాటిలో కల్లా మీకు ఎక్కువ సంతృప్తిని ఏది ఇచ్చింది? ఫస్ట్ రైటింగ్. ఓకే. ఎందుకంటే షార్ట్ టైంలో 100 సినిమాలు రాశా, దాని తర్వాత డైరెక్షన్. ఓకే. యాక్టింగ్ అంటే నేను స్కూల్ డేస్లోనే బెస్ట్ కామెడీ అండి. అంటే మీరు స్కూల్ నుంచి పర్ఫామ్ చేస్తూ ఉన్నారు? స్కూల్ డేస్లో బెస్ట్ కామెడీ అండి. ఓకే. 7th క్లాస్లోనే. తర్వాత యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్కి వచ్చా, గోల్డ్ మెడలిస్ట్ని యాక్టింగ్లో. ఆ తర్వాత మోన యాక్షన్స్ ఇది చేశాను, నాటక పరిషత్తు పోటీలకు వెళ్ళా. బట్ ఎక్కువ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది యాక్టింగ్ కోసం కాదు. మద్రాస్ యూనివర్సిటీలో చదువుకుందామని వచ్చా, ఆడ ఎంఫిల్ చేస్తే ఫస్ట్ క్లాస్, డాక్టరేట్ పిహెచ్డి చేస్తా, మద్రాసులో అసిస్టెంట్గా పనిచేసా. మరి ఫీడింగ్ కావాలి కదా చదువుకునేటప్పుడు, పాకెట్ మనీ, పాకెట్ మనీ కోసం చేసిన అసిస్టెంట్ జాబు అదే మనకి ఫ్యూచర్ అయిపోయింది. ఓకే. ఆ పర్చూరాల దగ్గర చేరా ఆ అసిస్టెంట్గా, చేస్తా డైలీ కాలేజీకి వెళ్ళేవండి, డే స్కాలర్, ప్రెసిడెన్సీ కాలేజీ బీచ్ పక్క ఉంటుంది మద్రాసులో. ఓకే. సో అలా చదువుకుంటూ ఒకవైపు మిమ్మల్ని మీరు పోషించుకుంటూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అలా రైటర్ అయ్యా. 100 సినిమాలు అయిపోయిన తర్వాత కొద్దిగా నా సినిమాలు నేనే రాసుకొని డైరెక్షన్ చేద్దాం అనుకుని ఇప్పుడు డైరెక్షన్ దాంట్లోకి వచ్చా. ఓకే. మరి నెక్స్ట్ మూవీ ఎప్పుడు సార్? నెక్స్ట్ మూవీ మార్చి నుంచి. మీ టైటిల్ చాలా వెరైటీగా ఉంటాయి, మీరు ఇప్పుడు తీయబోతున్న సినిమాకి ఏం టైటిల్ పెడదాం అనుకుంటున్నారు? ఈ 2012లో మాకు ఆ సీక్రెట్ ఏమైనా చెప్పేస్తారా? టైటిల్ చెప్పేనా? చెప్పేయండి. బొంగుస్వామి, బొంగుస్వామి. సుజాల టైటిల్ చెప్తే మీరు కోపం వచ్చింది మీకు కూడా? అవును. ఎందుకంటే మీ కోపం ఎప్పుడు రాదు సుమకి. అబ్బే, నా కోపం ఏం రాలేదు. చిన్న టార్చర్ వచ్చింది మీకు, చిన్న ఉలిక్కిపడి నవ్వారు మళ్ళా. అవును. ఏనా టైటిల్ చూడండి, ఫస్ట్ శ్రవణ మాసం, ఆపరేషన్ దుర్యోధన, రాజావారి చేపల చెరువు, మెంటల్ కృష్ణ, ఈవెన్ జెంటిల్మన్, ఇందులో మీకు డబుల్ మీనింగ్ లేదు కదా. అవును. ఇది అసలు స్ట్రైట్ మీనింగ్ ఏది? ఓకే. అంటే ఇందులో ఒక నేను ఒక స్వామిని, ఎప్పుడు పచ్చి బొంగులు ఉంటాయి కదా, బొంగు బ్యాంబూస్, గ్రీన్ ఆ బ్యాంబూస్ హౌస్ లో ఉంటా, బ్యాంబూ చైరు, బ్యాంబూ ఉయ్యాల, బ్యాంబూ మంచం. అలా వచ్చారా సార్ మీరు? అందుకని నా ఇల్లు కూడా బయట అంది, బ్యాంబూ హౌస్. నా పేరు స్వామి ఏదో ఫలానా వెంకట స్వామి ఏదో. దాన్ని అచ్చమైన తెలుగులోకి మార్చితే ఇలా వచ్చింది. తెలుగు మార్చితే ఏంటంటే డబుల్ మీనింగ్ లా ఉంటుంది. అవును. మరి కంపల్సరీ టైటిల్ దానికి బొంగు స్వామి. ట్యాగ్ లైన్ ఏమైనా ఉందా సార్? ట్యాగ్ లైన్ లేదు, ట్యాగ్ లైన్ లేదు. హీరోయిన్లు ఇద్దరిని ట్రై చేస్తున్నాం. ఓకే. ఓకే. ఒక అమ్మాయి సెట్ అయిపోయింది, ముమైత్ ఖాన్. ఓకే. రెండో అమ్మాయి నమిత ట్రై చేస్తున్నాం. ఓకే. నా పక్క నమిత, నేను. బాగుంటుంది సార్, మంచి కసక్కులు ఉంటాయి. ఆ కసక్కులకి నేనే అనుకుంటాను. సార్, శివశంకర్ మాస్టర్ అయినా కొరియోగ్రఫీ, అందులో 5 సాంగ్స్ ఉండేయండి, 5 సాంగ్స్ ఉన్నాయి. మీకు డ్యూయెట్లు కాదు, దీన్ని ఏమైనా ట్రిప్లెట్లు అనాలా? అలాంటిది ఏదో. ఒక పక్కన ముమైత్ ఖాన్ గారు, ఇంకో పక్కన నమిత గారు, అది పైలట్లు ఆడుకోవచ్చు. అసలు ఎప్పుడండి డేట్స్ చెప్పండి. కాదండి, నేను అన్ని ఫిల్మ్స్లో కల్లా మోరల్ ఉన్న ఫిల్మ్ ఇది. ఓకే. ఓకే. మోరల్ సంబంధించిన ఫిల్మ్ ఇది. అంటే సొసైటీలో ఎంతమంది ఎలా మోసపోతున్నారు. ఓకే. ఓకే. మాట్లాడుతున్నాం కదా సుమ్మ గారి ఇక్కడ మాట్లాడండి. మీరు సీనియర్ మోస్ట్ యాంకరు సార్, మీరే ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే సెల్ పక్కన పెడతారు కదా, ఆయన సెల్ ఆన్ చేసి
నేను టేప్ రికార్డ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటాయి మీరు అలౌ చేస్తారు. ఇదేంటి స్కూలా ఇన్ హెడ్ మాస్టరా ప్రిన్సిపలా ఏంటండి ఇది డిసిప్లిన్ అని ఇక్కడ సుమా హెడ్ మాస్టరే మన బాయ్స్ అంతే ఉండాలి మరి నాకు వద్దు సార్ అలాంటివన్నీ అది మీకు రండి అక్కడ సార్ నేను వద్దు సార్ మీ సీట్ మీదే కదా అవును నేను కర్చీఫ్ వేసుకున్నాను ఏం డిసిప్లిన్ తప్పిపోయి ఏం చేసామండి పెద్ద నేరం కింద మోస్తుంటే ఎట్లా డిసిప్లిన్సే కదా ఇంకా రాదు సార్ రాదు కదా రాదు థ్యాంక్ యూ మాస్టర్ ఎందుకంటే మాస్టర్ చేతిలో సెల్ ఉంటుంది కానీ మేము సిగ్నల్ కట్ చేసాం అది ఈ బొంగు స్వామి టైటిల్ మీకు ఎలా అనిపిస్తుంది అవును ఇప్పుడు చాలా సినిమాలు చూడండి టైటిలే కాదు సార్ ముమైత్ ఖాన్ నమిత అనేసరికల్లా తన టార్చర్ టార్చర్ ఎలా ఉండబోతుంది అసలు శివశంకర్ మాస్టర్ ఎక్స్పెక్టేషన్ అది సుమా ఇప్పుడు ఇప్పుడు ఫిల్మ్స్ చాలా రాశాయి కదా ఇప్పుడు మీకు పవిత్ర బంధం పెళ్లి చేసుకుని నేనే రాశా వెంకటేష్ బాబు ఆ ఫిల్మ్స్ శివయ్య స్నేహితులు ప్రేస్ రావే గాయం బెస్ట్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి ఇది ఫిల్మ్ అంతా మోరల్స్ రియలైజేషన్ ఫిల్మ్ అంతే పేరు ఎలా ఉంటుంది మీకు అంటే సొసైటీలో లేడీస్ ఎలా మోసపోతున్నారు చిన్నపిల్లలు ఎలా మోసపోతున్నారు అంటే లేడీస్ ఎస్పెషల్లీ 10 ఏళ్ళ అమ్మాయిలు 14 ఏళ్ళ అమ్మాయిలు 50 ఏళ్ళ ఎలా మోసం చేస్తున్నారు వీళ్ళు ఎలా మోసపోతున్నారు అలా మోసపోవద్దు అని చెప్పేదే కథ అండి పేరు ఎలా ఉంటుంది నేను అందులో విలన్ నేనే హీరో నేనే రెండు సరే సార్ అందుకే మీకు ఎలా ఉంటుంది ఇది 2012 కా సార్ లేకపోతే ఇంకా టైం పడుతుందా 2012 లోనే చూడబోతున్నాం మనం ఇప్పుడు డైస్ దేవతలు వాళ్ళు మీ నుంచి ఒక వెరైటీ నమస్తే కోరుకుంటున్నారు సార్ మీరు ఎలా పెడతారు ఇందాక మాస్టర్ ఏమో అలా చేశారు టైటిల్ భలే ఛాన్స్ కదా అంటే ఎవరు అంటే ఛాలెంజ్ కోసం వచ్చా కదా మేము కొట్టాలని చెప్పి తొడగొట్టే డైస్ దేవతలు ఇంప్రెస్ 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 మీరు తొడగొట్టండి మీరు కంప్రెస్డ్ ఏంటి వాడు తొడగొట్టాలా అవును కొట్టండి నేను కొట్టా రెడీ 1 2 3 మళ్ళీ వన్స్ మోర్ రెడీ 1 2 అది జంబో నువ్వు తొడగొట్టు నువ్వు తొడగొడితే చిన్న భూకంపం వచ్చినట్టే ఉంది జంబో వెళ్ళు ఈ ఉత్సాహాన్ని ఏమాత్రం ఆపకుండా తొందరగా వెళ్ళి ఆ నంబర్ ఏమిటో చెప్పు సార్ ఏ టు ఎఫ్ చెప్పండి సార్ ఏం ఆల్ఫాబెట్ కావాలి మీకు ఎఫ్ ఎఫ్ 3 కానీ 6 కానీ వస్తే మీకు నిచ్చెనలు ఉన్నాయి సార్ అదే మాస్టర్ ఇందాక ఎక్కేసి వెళ్ళింది అలాగే ఆ రూట్లోనే చెప్పు జంబో ఫ్లిప్ ఇట్ ఓపెన్ ఉందా నంబర్ 3 నిచ్చెనా రండి సార్ ఇలా 1 2 3 అండ్ మీరు 17 మీదకి వెళ్ళాలి కాబట్టి ఇలా వచ్చేయండి సార్ మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళండి ఎస్ కానీ మీకు 6 వచ్చుంటే సార్ మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చుండేది ఆడడానికి ఆయనకి 6 వచ్చింది మీకు 3 వచ్చింది కదా అంటే మీరు తీసిన నంబర్ 3 అందుకే అన్ని ఇచ్చి పెట్టుకోవాలన్నారు ఏమిటి సార్ ఇచ్చి పెట్టుకునేది అంటే ముందు మ్యాచ్ ఫిక్సింగ్ ఇచ్చి పెట్టుకోవాలంటే అదే ఇచ్చి పుచ్చుకోవాలి అది మ్యాచ్ ఫిక్సింగ్ మరి ఇచ్చి పుచ్చుకోవాలన్నారు ఆయన నీతికి నిజాయితీకి మేము మారుపేయలేం సార్ రేపటి నుంచి పుస్తకాల్లో పిల్లలకి నీతి నిజాయితీ అని రాయరు సుమా జంబో అని రాస్తారు సుమా నమ్ముతా వాడిని నమ్మాలి కదా కొత్త కదా